ఇప్పుడు కళారంగంలో కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తే చాలు రికగ్నేషన్ ఇట్టే వస్తుంది యాంకరా టీవీ ఆర్టిస్టా ప్రోగ్రామరా సినిమా హీరోనా ఇలా సంబంధం లేకుండా టెక్నీషియన్స్ గానీ ఆర్టిస్ట్ లకు గానీ నేము ఫేము బోల్డ్ అంతా రికగ్నేషన్ దక్కుతుంది అలా కార్తీక దీపం ఫేమ్ నిరూపం గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం మెగాస్టార్ అంజనా దేవి నుంచి కూడా స్పెషల్ సర్ప్రైజ్ ని అందుకున్న ఈ నటుడు గురించి తెలుసుకుందాం కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది ఎంత కొత్త సినిమా వచ్చినా ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చినా కార్తీక దీపం సీరియల్ చూడకుండా ఉండలేకపోతున్నారు జనం ఒకవేళ సీరియల్స్ లో కూడా హిట్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ లాంటివి ఏమైనా ఉంటే ఈ సీరియల్ మాత్రం బ్లాక్ బాస్టర్ కేటగిరీలోకి వస్తుంది కార్తీక దీపం సీరియల్ ఒరిజినల్ వెర్షన్ కరుత ముత్తు పేరుతో మలయాళంలో రెండు వేల ఆ తర్వాత అయింది కన్నడలో ముద్దు సీరియల్ రీమేక్ అయ్యింది ఈ సీరియల్లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కార్తిక్ పాత్ర పోషించిన నిరూపం పరిటాల నిరూపం తండ్రి ఓంకార్ గారు ప్రముఖ నటులు ఇంకా రచయిత ఓంకార్ గారికి నిరూపం ఈ రంగం వైపు రావడం అంతా పెద్దగా ఇష్టం లేదట కానీ నిరూపంకి మాత్రం యాక్టర్ అవ్వాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉందట నిరూపం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు తర్వాత ఎంబీఏ చదివారు రెండు వేల ఎనిమిదిలో చంద్రముఖి సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నిరూపం ఆ సీరియల్ నిరూపం ఎంతగానో పేరు తీసుకొచ్చింది ఆ తర్వాత కాంచన మూగ మనసులు కలవారి కోడళ్లు ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు తన నటనకి గాను ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు సీరియల్స్ లోనే కాకుండా ఫిట్టింగ్ మాస్టర్ వంటి సినిమాల్లో కూడా నటించారు ఈ సినిమాలో నిరూపం కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు మొదటి సీరియల్ చంద్రముఖిలో తనతో పాటు కలిసి నటించిన మంజులాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిరూపం వాళ్ళిద్దరికీ ఒక బాబు ఉన్నారు నిరూపం యాక్టర్ మాత్రమే కాదు రచయిత కూడా ఎన్నో టీవీ క్యారెక్టర్స్ కి స్క్రిప్ట్ రాశారు నెక్స్ట్ నువ్వే సినిమాకి కూడా స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు ప్రేమ సీరియల్ కి నిర్మాతగా కూడా వ్యవహరించారు కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఇంకా చేరువయ్యారు ఈ సీరియల్లో నిరూపం పర్ఫార్మెన్స్ నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి తల్లి అయిన అంజనాదేవి గారు ఒక బుట్టలో మామిడి పళ్ళు ప్యాక్ చేయించి పంపారట అంతేకాకుండా పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా నిరూపం నటనని ప్రశంసించారు ఇలా డాక్టర్ బాబుగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి ఎంతో చేరువయ్యారు కానీ సోషల్ మీడియాలో డాక్టర్ బాబుపై వంటలకపై పై బోల్డ్ అని మీమ్స్ ట్రోల్స్ వస్తుంటాయి వాటన్నిటితో సంబంధం లేకుండా తమ నటనతో ఒక రేంజ్ లో నేముని ఫేముని సంపాదించుకున్నారు నిరూపం ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి